ప్రైజ్ లార్డ్, మీరంత బాగున్నారా? ప్రభు మిమ్మలను మీ కుటుంబములను దీవించును గాక. ప్రతిదినము ఈ యొక్క వీడియోను, ఈ వీడియోలో దేవుని వాక్యమును మీరు కుటుంబ సమేతంగా చూస్తున్నందుకే ప్రభు నామమున మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ దినపాఠము కొరకై ప్రభు యొక్క పాద సన్నిధిలో పరలోకపు మాటలు మనం విందాం. ఈ కరోనా భయంకరమైనటువంటి దినాలివి, ప్రపంచం లాక్ అయిపోయింది. కుటుంబాల్లో కూడా బయటికి వెళ్ళటానికి లేని పరిస్థితులు, అత్యవసర పరిస్థితి తప్పనిచ్చి ఇట్టి దినాల్లో దేవుని రాకడ బహు సమీపంగా ఉన్నది. ఈ దినాల్లో దేవుని ప్రజలైన మనము దేవునికి సమీపంగా వెళ్ళటం ఎంతో గొప్ప భాగ్యం. అందుకొరకై ఈ దిన పాఠం కొరకై పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను మనం ధ్యానించుకుందాం. ఆదికాండము 25వ అధ్యాయము 11వ వచనం. ఆదికాండము 25వ అధ్యాయము 11వ వచనం. అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడకు ఇస్సాకును ఆశీర్వదించెను. అప్పుడు ఇస్సాకు బెయేర్ లహాయిరోయి దగ్గర కాపురముండెను. ఇస్సాకు యొక్క నివాసం, దేవుని ప్రజలముగా, దేవుని పిల్లలముగా, దేవుని కుమారులముగా, శిష్యులముగా ఆ ప్రభువులో ఉన్నటువంటి మనము కొన్ని విషయాలు నేర్చుకోవాల్సి ఉన్నది. ఈ లోకంలో కొన్ని మైనస్ చేయాలి, కొన్ని ప్లస్ చేసుకోవాలి అనుదిన జీవితంలో. ఇస్సాకు జీవితంలో తన తండ్రి ఎప్పుడైతే పితరుల దగ్గరకు చేర్చబడ్డాడో అప్పుడు ఆయన యొక్క గుడారాన్ని తీసి ఒక ప్రాంతం, ఒక ప్రత్యేకమైన ప్రాంతం, దానికి ఒక ప్రత్యేకత అనేది ఉంది. అందుకే బెయేర్ లహాయి రోయి అంటే అర్థం ఏంటంటే నన్ను చూచుచున్న సజీవుని బావి అని అర్థం. ఆ స్థలానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఆదికాండం 16వ అధ్యాయంలో శారా అబ్రహాముకి సంతానం లేరు. ఇక శారా ఏం చేస్తంటే తన దగ్గర ఉన్నటువంటి దాసి అయిన హాగర్ని అబ్రహాముకి ఇచ్చి వివాహం చేస్తుంది, తద్వారా సంతానం పొందుకోవాలని. దేవుని స్తోత్రం, చాలా సంతోషం. ఆ దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని గర్భఫలం ఇస్తాడు. గర్భఫలం ఇచ్చిన తర్వాత హాగరు కొంచెము నీచమైన రీతిగా, అంటే వ్యతిరేకమైన రీతిగా శారాను ట్రీట్ చేస్తాడు. అది శారా గమనించి అబ్రహాముతో కొట్లాడుతుంది. అప్పుడు అబ్రహాం అంటాడు, ఈ హాగర్ను నీ చేతికి అప్పగిస్తున్నాను, నీ ఇష్టం వచ్చినట్టు చేయి అంటాడు. అప్పుడు హాగర్ని శ్రమ పెడతది. శ్రమ పెట్టడం అంటే మరి ఏం చేసిందో మనకు తెలియదు. మరి దూషించిందా, యుద్ధమాడిందా, కొట్లాడిందా, శ్రమ మొత్తం మీద శ్రమ అయితే పెట్టింది. ఈ శ్రమకు తట్టుకోలేక ఇంట్లో నుంచి పారిపోతుంది. పారిపోయి సూరు అరణ్యము ఆ ప్రాంతంలో అక్కడ ఒక నీటి బొగ్గ ఉంటుంది. ఆ బొగ్గ దగ్గర దేవుని దూత కలుసుకుంటుంది. చూడండి 16వ అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాయి. 16వ అధ్యాయము 8వ వచనం. శారయ దాసిన ఆగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నామని అడిగినందుకు అది నా యజమానురాలైన శారాయద్రుని పారిపోచున్నాను. చూడండి, కాబట్టి ఆమె అరణ్యములో, యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద, అనగా సూరు మార్గములో ఈ నీటి బొగ్గ దగ్గర ఆగి బహుశా ఆమె ఏం చేసిందో మరి కూర్చొని ప్రభుని అడిగి ఉంటుంది. ప్రభుకి చెప్పుకొని ఉంటుంది తన శ్రమ. వెంటనే దేవుని దూత ప్రత్యక్షమై నిన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, నువ్వు తిరిగి యజమానురాల దగ్గరికి వెళ్ళి అణిగి మణిగి ఉండు, కనుక నీ కుమారుణ్ణి కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆయనకి ఇదిగో ఇష్మాయిల్ అని పేరు పెడతావు అని
ఆ దూత చెప్పినప్పుడు ఆమె చెప్పిన సాక్ష్యం అన్నమాట ఇది. అందుకే 16:13 అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఎలా అనగా నన్ను చూసిన వాణి నేను ఇక్కడ చూచితిని కదా అనుకునేను. అందుచేత ఆ నీటి బొగ్గకు బేయేర్ లహాయి రోయి అను పేరు పెట్టబడెను. కనుక బేయేర్ లహాయి రోయి అంటే నన్ను చూచుచున్న సజీవుని బావి. చాలా సంతోషం. ఇప్పుడు ఇసాకు తండ్రి పితరుల దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత చక్కగా అన్నదమ్ములిద్దరు కూడా భూస్థాపన కార్యక్రమం చేశారు, కలుసుకున్నారు ఐక్యతతో. తిరిగి మరి ఇసాకు యొక్క నివాసము ఎక్కడైతే దేవుడు హాగరుతో మాట్లాడాడో ఆ స్థలంలో వేసేసాడు. చూడండి, ఆ స్థలము నన్ను చూచుచున్న సజీవుని బావి, ఆ నీటి బొగ్గకు సజీవుని బావి, అక్కడ దేవుడు చూచే దేవుడు అట. కనుక అందును బట్టి ఇస్సాకు ఏం చేస్తున్నాడు, ఏం చేయాలి, ఏం దేవుని కొరకు ఏమి జరిగించాలనేది ప్రభు ఆయన జీవితంలో తెలియపరుస్తున్నాడు. కనుక దేవుని యొక్క మాటకు లోబడి, దేవుని వాక్యానికి లోబడి, దేవుని చిత్తానుసారంగా దేవుని యొక్క ఆశీర్వాదము కొరకు సజీవుని బావి దగ్గర ఆయన తన యొక్క నివాసాన్ని ఏర్పరచుకున్నారు. మనం మన నివాసం ఎక్కడ ఏర్పరచుకుంటున్నాం, మనం ఎక్కడ ఉంటున్నాం, ప్రభుని ఎరిగిన తర్వాత మన జీవితం ఎలా ఉంటున్నది. అయితే దేవుని యొక్క కన్నులు నన్ను చూచుచున్న సజీవుని బావి అని హాగర్ అంటుంది. అంటే ఆ రోజు హాగర్ను చూచాడు, ఈరోజు ప్రపంచాన్నే చూస్తున్నాడు దేవుడు. అందుకే ఆయన వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు సామెతను 15:3 యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉంటాయట. అవి చెడ్డవారిని చూస్తాయి, మంచివారిని చూస్తాయి. కావున యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉంటుంది. ఈ ప్రపంచ భూభాగంలో అన్ని చోట్ల ఉంటుంది ఆయన కన్ను. కాబట్టి ఆయన చెడ్డవాళ్ళని చూస్తాడు, మంచివాళ్ళని కూడా చూస్తాడు. మనలో ఉన్న చెడును చూస్తాడు, మనలో ఉన్న మంచిని కూడా చూస్తాడు. చెడ్డవారిని ఎందుకు చూస్తాడంటే వాళ్ళని బాగు చేయటానికి, మంచివారిని ఇంకా మంచిగా దేవుడికి సమీపంగా వెళ్ళాలని చూస్తాడు. ఆయన చూస్తూ ఉంటాడు. కనుక ఇప్పుడు హాగర్ను చూచాడు. ఆమెలో ఉన్న చెడుతనం ఏంటంటే యజమానురాలు దగ్గర అణిగి మణిగి లేరు. తను తాను హెచ్చించుకున్నది. గర్భఫలం వచ్చేసరికి ఇంకా ఏమి దూషించిందో యజమానురాలను, కానీ యజమానురాలు పంపేసింది. అంటే తనలో ఉన్న గర్వము, తనలో ఉన్నటువంటి ఆ వ్యతిరేకమైన జీవితాన్ని బట్టి ఆమె త్రోసివేయబడింది. ఆ చెడు జీవితాన్ని బాగు చేయడానికే దేవుడు ఆ సూరు అరణ్యంలో ఆ నీటి బుగ్గ దగ్గర, సూరు మార్గంలో నీటి బుగ్గ దగ్గర కలుసుకున్నాడు. ఈ అరణ్యం అనే లోకంలో నిన్ను నన్ను కూడా ప్రభు కలుసుకుంటున్నాడు. మనలో ఉన్న చెడును తీసేయాలని, మనల్ని బాగు చేయాలని, మనము దేవునికి మంచిగా ఉండాలని ఆయన కోరిక. అందుకే యెహోవా మంచివాడు అని రాయబడింది. కనుక ఆయన పిల్లలైన మనం కూడా మంచివాళ్ళుగా ఉండాలని ఆయన కను దృష్టి మనల్ని చూస్తూ ఉంటుంది, ప్రతి స్థలంలో చూస్తూ ఉంటుంది. చెడ్డవారిని చూసేది ఎందుకంటే వాళ్ళని బాగు చేయాలని. అందుకే వాళ్ళని బాగు చేయటానికి దైవజనుల్ని ఏర్పాటు చేశాడు. వాళ్ళు దేవుని వాక్యం అంటే దేవుడే వాళ్ళలో ఉండి మాట్లాడుతూ వాళ్ళలో ఉన్న ఇదిగో ఫలాని పొరపాటులో నీ ఉన్నావు అని చెప్పినప్పుడు అది ఒప్పుకోవాలి. అది సరిచేసుకోకుండా నా గురించి చెబుతున్నారు, ఇట్లా చెబుతున్నారని మనం చెప్పుకోవటం ద్వారా ఇంకా ఎక్కువ అవుతుంది పాపం అనేది, తక్కువ కాదు. కనుక మనము ఎవరన్నా మనం బయటికి వెళ్ళినప్పుడు ఇదిగో సిస్టర్ మీ ముఖం మీద ఏంది ఇక్కడ నల్లకుంది జర తుడుచుకోండి అని చెప్పినప్పుడు ఏం చేస్తాం మనం? అయ్యో అర్థం చూడకుండా వచ్చానే అని వెళ్ళి చూసుకుని ఇట్లా తుడుచుకొని అబ్బా చెప్పారు నా చాలా సంతోషం థ్యాంక్స్ అండి అని చెబుతాం. మనం బండి మీద వెళ్తూ ఉంటాం అనుకోని రీతిగా వెనక సిస్టర్ గారు కూర్చుంటే అది ఏదన్నా చీర కానీ ఏదన్నా చక్రంలో పడతా ఉందనుకో, ఏమండి ఏమండి ఆగండి చక్రంలో పడుతుందంటే ఆగుతాం, చాలా థ్యాంక్స్ అండి అని చెప్తాం. ఎందుకు ఆ చక్రంలో పడితే అందరం పడిపోతారు, ఇద్దరు పడిపోతారు. అట్లనే మనలో ఉన్న చెడుగుని దేవుని సేవకుల ద్వారా, దేవుని వాక్యం ద్వారా మనకు చెప్పినప్పుడు
దాన్ని మనం సరి చేసుకోవాలి. అందుకే ఆయన కను దృష్టి మన మీద చూసేది. ఆయన చెడ్డవారిని చూస్తాడు, మంచివారిని చూస్తాడు. చెడ్డవారిని ఎందుకు చూస్తాడంటే వారి జీవితములను సరిచేయటానికి, వారిని చక్కబరచటానికి. అన్నం తినక ముందు ప్లేట్ తీసుకుంటాం, ప్లేట్ మీద కొంచెం మట్టి ఉందనుకోండి, ఏం చేస్తాం మనం? వెంటనే కడుగుతాం. అదే ప్రభు చేసేది కూడా. కనుక దైవజనుల ద్వారా మనతో చెప్పినప్పుడు అయ్యా నన్ను క్షమించిన ఆయన, ఈ ఒక్క మాట అంటే చాలు, మనల్ని బాగు చేస్తాడు ఆయన. అందుకే మార్క్స్ వార్తలు ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు అంటున్నాడు. హాగర్ను బాగు చేయడానికి ఆయన కను దృష్టి అక్కడ ఉంది. అందుకే నన్ను చూచుచున్న సజీవుని బాబని పేరు పెట్టింది. కాబట్టి ఈ అరణ్యం, ఈ లోకం అనే అరణ్యంలో నిన్ను చూస్తున్నాడు ఆయన. నువ్వేం పని చేస్తున్నావు, ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, అన్నీ చూస్తున్నాడు ఆయన. మనం కూర్చోవటం, లేవటం, నిలబడటం, ఏ అటు ఇటు ఎక్కడికి పోయినా ఆయన కను దృష్టి ఉన్నది. కనుక ఆయన కను దృష్టి నుంచి మనం తప్పించుకోలేం. అందుకే యోగు పుస్తకం అంటాడు 34:21 ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉన్నదంటాడు. మనం నడిచే మార్గాలు, ఎక్కడెక్కడికి వెళ్తున్నాం, ఏ స్థలాల్లోకి మనం నడుస్తున్నాం, వాటన్నిటి మీద ఆయన దృష్టి ఉన్నది. కనుక మనం వెళ్ళే స్థలాలు బహు జాగ్రత్తగా మనం సరి చేసుకుంటూ వెళ్ళాలి. అందుకని యవనస్తుడు దేని చేత తన నడత శుద్ధి చేసుకుంటాడంటే నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూసుకున్నప్పుడు ద్వారా. కనుక దేవుని వాక్యం ద్వారా మనము మన ఆత్మీయ జీవితం, శరీర జీవితం శుద్ధి చేయబడతాయి. అందుకే దేవాది దేవుడు రెండు చూస్తాడు. మనుషులైతే మన పైరూపాన్ని చూస్తాడు, ఏదన్నా పైన మలినమైన ఏమండి, అక్కడ బాగలేదండి, ఇక్కడ బాగలేదండి, మన పొరుగువారు ఇరుగు పొరుగువారు మన వాళ్ళు చెబుతారు. కానీ ఆత్మలో ఉన్న మలినాలు వాళ్ళకి తెలియదు, అది ప్రభు చెప్తాడు. అది ప్రభు చెప్తాడు. చెప్పినప్పుడు వాటిని ప్రభు నన్ను క్షమించంటే సార్. కనుక అందుకు ఆ బావికి ఇంత గొప్ప పేరు ఆమె పెట్టింది, నన్ను చూచుచున్న సజీవుని బావి. ఆయన సజీవుడని ఆమె గుర్తించింది. నువ్వు గుర్తించావు.